హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. రాజకీయాలలో ఒక వ్యక్తి క్యాడర్ను చంపేస్తే మానం అభిమానం ఉన్న వ్యక్తులు అవి ఎదుర్కోలేక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే వికృత క్రీడ మన రాష్ట్రంలో నడుస్తుంది. ఇలాగే కోడెల లాంటి నాయకుడిని టీడీపీ కోల్పోయింది. ఇప్పుడు ఇదే రకమైన ప్రచారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్పై చేస్తున్నారు. లోకేష్పై అనేక అవినీతి ఆరోపణలు చేసి ఏది నిరూపించలేక వైసీపీ ఎన్ని పాటలు పడుతుందో చూశాం. అందుకే ఆయన ఏదైనా స్పీచ్ ఇస్తే మాటల్లో జరిగిన తప్పులు ఎత్తిచూపుతూ సంతోషపడుతూ ఉంటారు. అవినీతి ఎలాగో నిరూపించలేం అని తెలుసుకున్న వైసీపీ ఇప్పుడు లోకేష్ చిరుతిండి ఖర్చు అంటూ ప్రచారం మొదలుపెట్టింది. లోకేష్ మంత్రి అయిన తర్వాత కేవలం వైజాగ్ ఎయిర్పోర్ట్లోని ఒక రెస్టారెంట్లో 25 లక్షల ఖర్చు చేసే చిరుతిండి తిన్నారు అంటూ వైసీపీ తన సొంత మీడియాలో వేసుకోవడం, అది పట్టుకొని మరికొన్ని అనుకూల మీడియాలలో కథనాలు రావడం, వైసీపీ దాని ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతో క్లారిటీ ఇచ్చింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో ప్రోటోకాల్ ప్రకారం సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ అతిథులు, ప్రతిపక్ష నేత, ఎంపీలు ఇలా అనేక మందికి ఆ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆతిథ్యం ఇస్తారని, అందరి ఖర్చు లోకేష్ ఖర్చుగా చూపిస్తున్నారని టీడీపీ అంటుంది. అసలు ఇంకో విషయం ఏమిటి అంటే వైసీపీ ప్రచారం చేస్తున్న ఆ తేదీలలో అసలు లోకేష్ వైజాగ్లోనే లేరని, ఆయన అమరావతిలో, హైదరాబాద్లో, అమెరికాలో, ఢిల్లీలో ఇలా వివిధ చోట్ల ఉన్నారని ఆధారం చూపిస్తూ ఈ వికృత ప్రచారాన్ని టీడీపీ ఖండించింది. అసలు లోకేష్ వైజాగ్లోనే లేకపోతే ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి ఆధారాలతో కేసు వేయడానికి లోకేష్ సిద్ధమయ్యారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.